సోమరితనాన్ని వదిలించుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ శ్రమ నీటికి సంబంధించిన సంస్కృతిని పెంపొందించుకోవాలి. సమన్వయం, సాహస స్ఫూర్తి, నైపుణ్యం వంటి వాటి మీద అన్ని వేళలా దృష్టి పెట్టాలి. జాతి నిర్మాణంలో సకల శక్తులను సమీకృతం చెయ్యాలి. స్వామి వివేకానందుడి ప్రబోధమిది. నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సమాజం యొక్క ప్రగతి, ఆ ప్రగతి యొక్క వేగం యువత యొక్క బలమైన భుజస్కంధాల మీద ఆధారపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. రాజీవ్ యువశక్తి పథకానికి, గతంలో అమలు చేసినటువంటి పథకానికి ఏ రకమైనటువంటి తారతమ్యాలున్నాయి, ఈ పథకం యొక్క లక్షణాలేమిటి, లక్ష్యాలేమిటి, ఇది ఏ రకంగా యువతని ప్రోత్సహిస్తుంది అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నలుగురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ పి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ యువజన పురస్కార గ్రహీతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సమగ్ర యువజన విధానం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నటువంటి సామాజిక కార్యకర్త. శ్రీ తమ్మినేని సీతారాం, రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పక్షం వరిష్ఠ నాయకులు. శ్రీ టి హరీష్ రావు, రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి. శ్రీ జి కిషన్ రెడ్డి, హిమాయత్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ యువజనోద్యమ సదస్సుకి నాయకత్వం వహించినటువంటి నాయకులు, భారతీయ జనతా యువమోర్చా జాతీయ మాజీ అధ్యక్షులు. చర్చలోకి వెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వం యువజనుల యొక్క ఉపాధి కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్ని ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్ర జనాభాలో 35% పైగా ఉన్న యువతకు మార్గదర్శనం చేసేందుకు ప్రభుత్వం ఒక ముసాయిదా పత్రాన్ని ప్రకటించింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల ద్వారా యువత గ్రామీణ పునర్నిర్మాణంలో పాల్గొనేలా చూడాలని, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో యువత ఉపాధి కమిషన్ను ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల్లో 50% యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వ్యూహంతో ముందుకు కదులుతోంది. వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిరుద్యోగులు లబ్ధి పొందేలా రాజీవ్ యువశక్తి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాల రూపకల్పనకు స్వతంత్ర ప్రతిపత్తి గల విద్యా జిల్లాను ఏర్పాటు చేయాలని, క్రీడల్ని ప్రోత్సహించేందుకు అడ్వెంచర్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ యూత్ పాలసీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి ఉచితంగా ప్రయాణించే వీలుంది. 200 కోట్లు వ్యయమయ్యే ఈ విధానాల అమలుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హరీష్ రావు గారు, మీతో ప్రారంభిద్దాం. రాజీవ్ యువశక్తి పథకానికి, గతంలో ప్రభుత్వం అమలు చేసినటువంటి సీఎంఈవై పథకానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే ఇది పాత సారా కొత్త సీసాలో పెట్టి ప్రజల ముందు ఉంచుతున్నారా? అసలు ఎక్కడ కూడా కంపారిజన్ లేదు దానికి దీనికి. గతంలో ఉన్నటువంటి సీఎంఈవై గ్రూప్లో ఇండివిజువల్ వ్యక్తిగత రుణాలకు ఎక్కడ ఇచ్చేవాళ్ళు కాదు. ఈసారి మేము ఏ జిల్లాలో పోయినా ఎక్కడ పోయినా అందరూ కూడా వ్యక్తిగత రుణాలు కావాలి యువత అని అడిగారు. అన్ని జిల్లాల్లో కూడా అడిగారు. ఈసారి ఇచ్చేటువంటి రుణాల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారంలో 50% వ్యక్తిగత రుణాలకు ఇవ్వడం జరిగింది. 50% గ్రూపుల్లో ఇస్తున్నాం. గతంలో గ్రూప్ సంఖ్య కూడా 10 నుంచి 15 వరకు ఉండేది. గ్రూప్ సంఖ్యను కూడా మేము 5 కుదించడం జరిగింది. అదేవిధంగా గతంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉండేది కాదు. మరి గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకు ఈ పథకం అందేది కాదు. పట్టణాల్లో ఉండే కొంతమంది యువతకే అవకాశం ఉండేది. మరి వాళ్ళందరినీ గ్రామీణ పల్లెల్లో ఉన్నటువంటి యువతను కూడా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ సిస్టాన్ని కూడా ఇక్కడ అమలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా లోన్ అమౌంట్ కూడా గతంలో చాలా తక్కువగా ఉండేది, దాన్ని 3 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా కొత్తగా ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైతే యువత మరి పథకాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంకుల్లో డబ్బులు సక్రమంగా కడతారో వారికి 4% ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సీతారాం గారు, అమలు చేయబోయేటటువంటి పథకం ఇది దానికన్నా కూడా చాలా మెరుగైంది అనేటువంటిది మంత్రి గారు అంటున్నారు. సీఎంఈవై కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఈరోజు వీళ్ళు కూడా దాని తాలూకా బేస్ పేపర్ ఏదైతే ఉన్నారో దాన్ని చేసుకుని చేశారు. బట్ ఒకటేమిటంటే, ఇక్కడ మీరు రిజర్వేషన్ అన్నటువంటి దాన్ని లోనింగ్ ఇచ్చే దాంట్లో నేనంటాను, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ రిజర్వేషను లోన్ దగ్గర కాస్ట్ కాంపనెంటు ఈ ఇక్కడ కూడా మనం అది అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ అన్నింటికి కూడాను మీరు దీపానికి ఏం మార్చారు, ఇందిరమ్మ పథకం అన్నారు. ఇది రాజీవ యువశక్తి అన్నారు. మరొక దగ్గర ఇందిరప్రభ అంటున్నారు.
మేమేమంటున్నామంటే మీరు ఇందిరమ్మ పథకమైనా పెట్టుకోండి, సోనియా శతకమైనా చదువుకోండి, లేదు రాజీవ్ గాంధీ శకటం అని పెట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది సీఎంయువై బేస్ డాక్యుమెంట్ ను బేస్ చేసుకుని ప్రమోట్ చేసినటువంటిది. కిషన్ రెడ్డి గారు, యువజనుల యొక్క సమగ్రమైనటువంటి వారికి ఉన్నటువంటి ఆకాంక్షలు రాజీవ్ యువశక్తి పథకం సమాధానంగా ఉండగలుగుతున్నట్టున్నారు? రాజకీయమైనటువంటి అఫిలియేషన్స్ పక్కకు పెట్టి ఆలోచన చేసినట్లయితే ఏ పథకమైనప్పటికీ కూడా యువజనులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయలేకపోతున్నాయి. సీఎంయువై కానీ లేకపోతే ఈరోజు రాజీవ్ యువశక్తి కానీ ఏ పథకమైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేధింపులకు అధికారులు, ఇటు బ్యాంక్ అధికారులు సెలక్షన్ నుంచి మొదలుపెట్టినట్లయితే స్కీమ్ వచ్చిన తర్వాత, స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ రీపేమెంట్ కడా, వాళ్ళ మార్కెటింగ్ నెట్వర్క్ కడా, అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. హైదరాబాద్ కలెక్టరు బ్యాంకులకు సంబంధించినటువంటి మీటింగ్ కాల్ఫర్ చేస్తే 40 మంది రావాల్సి ఉంటే 3 వచ్చారండి. ఈరోజు బ్యాంకులు అసలు ఎవరిని, ప్రభుత్వాన్నే ఖాతరు చేయడం లేదు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ పథకం ఈ సమస్యల్ని, యువజనుల యొక్క సమస్యల్ని ఇంతో అంతో తీర్చేటటువంటి ఆ స్వరూపం ఉందా దీనికి, ఆ లక్షణం ఉందా దీనికి? రాజీవ్ యువశక్తి పథకం అనేది ఇంతకుముందు సీఎంయువై ఉంది కాబట్టి ఆ తర్వాత రాజీవ్ యువశక్తి పథకం దాన్ని మారుస్తున్నారు. కానీ రాజీవ్ యువశక్తి పథకాన్ని తెచ్చే ముందర సీఎంయువై మీద ఏమేమి లొసుగులు జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగింది అనేది ఎక్కడ పూర్తి స్థాయిలో డిస్కషన్ జరగాలి. హరీష్ రావు గారు, అసలు సీఎంఈవైలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి, స్వయం ఉపాధి పథకాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి అనేటటువంటి దాని మీద సమగ్రమైనటువంటి అధ్యయనం ప్రభుత్వం చేపట్టిందా, చేసిందా? తప్పకుండా, మేము వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వం అసలు మీరు చేసినటువంటి అధ్యయనంలో తేలింది ఏమిటి? యువత అవసరాలు తెలుసుకొని అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్ళు, రాష్ట్రంలో ఉన్న వివిధ యువజన సంఘాల నాయకులతో అందరితో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగానే మేము గైడ్ లైన్స్ రూపొందించినాం. ఆ పథకంలో ఉన్నటువంటి లొసుగులు, సీఎంఈవే ఎందుకు ఫెయిల్ అయింది, ఏ విధంగా ఫెయిల్ అయింది, మరి ఏ విధంగా మనము కొత్తగా చేయడం ద్వారా ఉపయోగపడుతుంది, అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పథకంలో, ఇప్పుడు మేము ప్రతిపాదించే ఈ పథకంలో అన్నీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. బ్యాంకర్స్కు సంబంధించి హరీష్ రావు గారు, రాజీవ్ యువశక్తి పథకం ఏదైతే ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నాం, అందరితో డిస్కషన్ చేస్తా ఉన్నామన్నారో, ముఖ్యమంత్రి గారితో అన్ని రాజకీయ పక్షాల యువజన నాయకులతో ఒక సమావేశం జరిగింది. జరిగి వచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వ్యక్తీకరించిన అభిప్రాయం ఏంటంటే, ఒక మొక్కుబడిగా సాగిన తంతుగా సాగింది తప్పించి ఇది వాస్తవ విరుద్ధంగా ఎంతవరకు పోతుంది అనేది వాళ్ళలోనే వాళ్ళు సరైన విధంగా. మీరు ఆ రోజు మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు లోన్ అమౌంట్ 100,000 రూపాయలే ఉంది, దాన్ని 3 లక్షలకు పెంచాలన్నారు, ఇంప్లిమెంట్ చేశాం. వ్యక్తిగత రుణాలు ఇవ్వాలన్నారు, ఇంప్లిమెంట్ చేశాం. గ్రూప్ సంఖ్యను 5కు తగ్గించాలన్నారు, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి సూచనలు చాలామంది రిటర్న్లో కూడా ఇచ్చారు, వాటన్నింటినీ కూడా తరువుగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. నేను కూడా స్వయంగా వాటన్నింటినీ పరిశీలించి వీలైనంత మేరకు ప్రభుత్వం చేయగలిగినంత మేరకు వాటన్నింటినీ ఇంక్లూడ్ చేసి కొత్తగా ఇచ్చిన గైడ్ లైన్స్ రూపొందించాం. ఇంకా ముందు కూడా మీరు ఇచ్చే సూచనలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెగ్యులర్గా మేము వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టాము మొన్న కూడా జిల్లా కలెక్టర్లతోని. మళ్ళీ ప్రతి 15 రోజులకు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ వాళ్ళు ఏవైనా సూచనలు కానీ గ్రౌండ్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటిని పరిగణలోకి తీసుకొని గైడ్ లైన్స్ మార్చడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం యువత కోసం ఖచ్చితంగా మేము అమలు చేసి యువతను పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రామ్ గారు, మీరు మంత్రిగా పనిచేశారు ఈ శాఖకి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అనేటటువంటి దాని మీద మీకు చాలా ఎక్కువగా సమాచారం ఉంటుంది. అసలు యువకులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పథకాలు ఎందుకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి? మండల స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి, రీజన్ స్థాయి వరకు రాష్ట్రంలో కూడా 3 డేస్ ముందుగా లిటరేచర్ పంపింగ్, వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చిన తర్వాత ఆ రోజుకి ది బెస్ట్ అనుకుని మనం చేశాం. కానీ నేను ఒక్కటే మీకు చాలా నిర్మోహమాటంగా ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను సార్, రీపేమెంట్లో వచ్చేపాటికి రివ్యూ జరిగితే చాలా వరకు నేను అంటానండి 2-3% వరకు కూడా జరగటం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి ఇది మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటటువంటి భావన. ఇప్పుడు రీపేమెంట్ కోసం మనం సమీక్ష చేసుకున్నప్పుడు మితిమీరినటువంటి రాజకీయ జోక్యం సార్, మీరు చెప్పండి అంటే మేము చెప్తాం. బట్ ఒక్కటి నేనేమంటానంటే, ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో ఈ గ్రూప్ కావాలను, ఈ లోన్ కావాలను, రికవరీలో కూడా మీరు సహకరించాలన్నటువంటి ఎస్ ఒక అండర్టేకింగ్ ఇవ్వండి. నేనేమంటున్నానంటే ఏమండి, ఈ దేశంలో ఏదైనా సరే మనం కొంతమేరకు మనకు ఉచితంగా వస్తుందన్నా, లేదా సబ్సిడీ ఇస్తామన్నా, మార్జిన్ మనీలు వస్తాయన్నా కాంపిటీషన్ ఉంటుంది. బికాస్ మనకి మిగిలినటువంటి పావర్టీ, ఆ కాంపిటీషన్, ఇవన్నిటిలో యూత్ చదువుకుని ఉన్నారు ఈనాడు. వాళ్ళకి నేను నాకు ఏదో ఒక ఉపాధి కలుగుతుంది అన్నట్టు వస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తరకి ఇంప్లిమెంటింగ్ దగ్గరకు వచ్చేపాటికి మీరు అన్నటువంటిది మార్కెటింగ్.
రైట్? నేను ఒక బైండింగ్ లేదా ఒక పెన్ మేకింగ్ సెంటర్ లేదా ఒక ప్లాస్టిక్ యూనిట్ నేను పెట్టాను. మార్కెటింగ్కి వెళ్ళేపాటికి ఏమైంది? మార్కెట్లో నేను దెబ్బతింటున్నాను. యువశక్తి స్వయం ఉపాధి అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. పోటీ ప్రపంచంలో ఉద్యోగ వేటలో విసిగివేసారి జీవన గమనాన్ని దినదిన గండంగా నిరాశ నిస్పృహలతో తల్లడిల్లుతున్న యువతకు స్ఫూర్తినిచ్చే కరదీపిక యువ భారత్. జీవనాధారం కోసం ఎన్నెన్నో స్వయం ఉపాధి పథకాలు, జీవనోపాధి మార్గాలు ఉన్నాయని మీ వెన్ను తట్టే మీ నేస్తం యువ భారత్ రోజు ఉదయం 10:30 మీ ఈటీవీ 2లో. హత్యాకాండలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, రౌడీలు, గూండాలు సామంతరాజుల్లా పీడించుకు తింటున్నారు. ఈ దారుణాలు, వాటి వెనుకున్న కారణాలు వివరిస్తూ దృశ్య రూపంలో విశ్లేషిస్తూ నిజాల నిప్పు తేలుస్తుంది. నీడలా ఉంటూనే నిలువునా ముంచే మహామాయగాళ్ల కపట నాటకాల్ని బట్టబయలు చేస్తుంది. నేరాలు, ఘోరాలు సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:00 మీ ఈటీవీ 2లో. మళ్ళీ చర్చలోకి వెళ్లే ముందు జాతీయ యువజన విధానం యొక్క తీరుతున్నల్ని ఒకసారి పరిశీలిద్దాం. స్వాతంత్ర్యానంతరం 25 ఏళ్లకు 1972లో రూపొందించిన జాతీయ యువజన విధానమే నేటికీ అమలవుతోంది. 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కొన్ని మార్పులతో సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించిన విధాన రూపకల్పన నిర్ణయాల్లో యువతకు సముచిత ప్రాధాన్యం లభించటం నేటికీ ఎండమావిగానే ఉంది. జాతీయ యువజన విధానం ప్రకారం 13 నుంచి 32 ఏళ్ల వయసు వారిని యువజనులుగా పరిగణిస్తారు. దేశ జనాభాలో 23 కోట్ల 60 లక్షల మంది యువజనులే అయినా వారిని భావి భారత నిర్మాణంలో భాగస్వాముల్ని చేసే స్పష్టమైన విధానం లేకపోవటం విచారకరం. 2010 నాటికి మన దేశంలో నిరుద్యోగుల్లో 60% వరకు చదువుకున్నవారే ఉంటారని ప్రణాళికా సంఘం హెచ్చరించినా ఉపాధి వనరులు పెంచే మార్గాల రూపకల్పన జరగడం లేదు. 2001లో NDA ప్రభుత్వం 80 జిల్లాల్లో చేపట్టిన జాతీయ పునర్నిర్మాణ వాహిని పథకం ఎటువంటి ఫలితాలనివ్వకుండానే నిలిచిపోయింది. ఈ పథకం కింద యువతను వాలంటీర్లుగా ఎన్నుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పథక రచన చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని మన రాష్ట్రంలో కరీంనగర్, హైదరాబాద్, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ప్రవేశపెట్టారు. కానీ నిధుల విడుదలలో జాప్యంతో నిలిచిపోయింది. 44 దేశాల ప్రతినిధులతో హైదరాబాదులో కిందటేడాది జరిగిన యువజన సదస్సులో విధి విధానాల కోసం హైదరాబాద్ బ్లూప్రింట్ రాసుకున్నా కార్యాచరణ దిశగా అడుగులు పడలేదు. మన రాష్ట్రం విషయమే తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో పేర్లు నమోదు చేసుకున్న 35 లక్షల మంది ఉపాధి కోసం వేచిచూస్తున్నారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి దిశగా మళ్లించాల్సిన నెహ్రూ యువ కేంద్రాల తీరు పేరుగొప్ప ఊరు దిబ్బ చందంగా తయారైంది. కిషన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో యువజనోద్యమానికి నాయకత్వం వహించారు, అనేక రాష్ట్రాలు తిరిగారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు యువజన ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నాయా? ప్రచారం కోసమే ఈ స్కీమ్స్ తీసుకున్నంట తప్ప సమగ్రమైనటువంటి యువజనులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రతిబింబించే విధంగా ఏ ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండడం లేదు. ఈరోజు నేను కొంత డిఫర్ అవుతున్నానండి. గవర్నమెంట్ స్కీమ్స్ కొంతమంది యువతకు ఇచ్చినాం, లోన్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి పేమెంట్ చేయడం లేదనేటువంటి ఒక అపవాదం ఉన్నది. మొక్కుబడిగా మనం లోన్ ఇస్తున్నామే తప్ప వాళ్ళు ఏ రకమైనటువంటి స్కీమ్, ఈరోజు మార్కెటింగ్ ఉన్నటువంటి స్కీమ్స్కు మనం ఎంకరేజ్మెంట్ చేస్తున్నామా లేదా, సమగ్రమైనటువంటి రీసెర్చ్ యూనిట్ దీని మీద ఉన్నదా లేదా, రీసెర్చ్ చేసి యువకులకు సంబంధించినటువంటి ఏ మార్కెటింగ్ చేసినట్లయితే, ఏ ఉపాధి కార్యక్రమాలు కల్పించినట్లయితే వారు మార్కెట్ను నిలబెట్టుకోగలుగుతారు. ఈరోజు చైనాలో చూడండి, ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమలాగా యువకులు ఈరోజు అక్కడ సక్సెస్ అవుతున్నారు. మన దేశంలో ఎందుకు కాలేకపోతున్నాం? మన దేశంలో టాలెంట్ ఉన్నది, మన దేశంలో యువశక్తి ఉంది, కష్టపడడానికి యువకులు ఉన్నారు, ఆ రకమైనటువంటి ఆలోచన కూడా ఉన్నది. కానీ సరైనటువంటి రీసెర్చ్ లేక, సరైనటువంటి గైడ్లైన్స్ లేక మొక్కుబడి స్కీమ్స్ పెట్టి ఈరోజు చేస్తా ఉన్నాం. ఈరోజు
మహిళల సాధికారత అంటున్నాం. ఈరోజు ఈ ఈ స్కీమ్లో ఎంతమంది యువకులకు మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం లేడీస్కు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. అసలు గురించి మనం ఇక్కడ పట్టించుకోలేం. ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ స్కీమ్లో మనం ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. అదేవిధంగా గతంలో సిఎంవై కింద 6,000 మంది ట్రైనింగ్ ఇచ్చారు గత ప్రభుత్వం. 6,000 మంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకేమైనా ఇందులో ప్రాధాన్యత ఉంటుందా? ఆ రకంగా కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. హరీష్ రావు గారు, గతంలో సిఎంఈవై పథకం ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ యొక్క ముద్ర ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి యువజనులు అందులో గ్రూపులుగా ఎక్కువగా ఏర్పడ్డారు కాబట్టి వారిని అందరినీ పక్కన పెట్టి ఇవాళ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎక్కువగా తీసుకురావడానికి ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళ ప్రజల్లో. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదండి. అక్కడ గ్రూప్ సంఖ్య 15 ఉండేది, మరి గ్రూప్ సంఖ్య ఇక్కడ 5 కుదించడం జరిగింది. వ్యక్తిగత రుణాలు కూడా ఇస్తున్నాం కనుక అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. రుణాలు ఒకటే కాకుండా ఈ ప్రభుత్వం 50,000 మందికి రుణాల వ్యక్తిగత రుణాల ద్వారా, ఇంకో 50,000 మందికి వివిధ ఉపాధి సంబంధించినటువంటి శిక్షణ ద్వారా కూడా మేము కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి ఏటా 10,000 మందిని మన రాష్ట్రం నుంచి రిక్రూట్మెంట్ చేయాలని, అదేవిధంగా కాఫీ టీ వెండింగ్ మెషిన్స్కి సంబంధించి కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో, జిల్లాలో కానీ తాలూకా కేంద్రాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో గవర్నమెంట్ స్పేస్ ప్రొవైడ్ చేసి ఈ మరి కాఫీ టీ జ్యూస్ వెండింగ్ మిషన్స్ అక్కడ ఏర్పాటు చేయాలని, దానికి వీలైనంత ఎక్కువ వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అందులో ఉపాధి కల్పించాలని, దాదాపు 10,000 మందికి దాని మీద ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్సూరెన్స్, టూరిజం తదితర ఫీల్డ్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ఏజెంట్స్గా నియమించేదానికి మన ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులు చదువుకోవడానికి 100% సబ్సిడీ, కొంతమందికి 50% సబ్సిడీ ఇస్తూ వాళ్ళందరూ కూడా ఈ నర్సింగ్ పారామెడికల్ కోర్సులు చదివే విధంగా కూడా ఈ రాజీవ్ శక్తి పథకంలో మేము సబ్సిడైజ్ రేట్లో వాళ్ళందరినీ చదివించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సీతారాం గారు, ఇది ఇది పార్టీలతోటి ప్రమేయం లేనటువంటిది, కాంగ్రెస్ వారిని అందరినీ కూడా గ్రూపులుగా ఇచ్చి ఇప్పుడు రుణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ రకమైన ప్రయత్నం ఉండదు అనేటటువంటిది మీకు నమ్మశక్యంగా? ఏమండి, సిఎంఈవై ఇట్స్ ఏ మైండ్ సెట్, బేసిక్ మైండ్ సెట్. ముఖ్యమంత్రి యువశక్తి పథకం, ఈరోజు ముఖ్యమంత్రి ఎవరండి? రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి యువశక్తి పథకం అంటే ముఖ్యమంత్రి గారు పెట్టినట్టుగా ఇది, నేనే అంటున్నాను. అది ఒకటండి, ఓకే అది వదిలేయండి. మీరు అక్కడే రాంగ్ సిగ్నల్స్ పంపించారంటున్నాను నేను. 25,000 మంది ఇప్పుడు మనకి ట్రైన్డ్ అయి ఉన్నారు. ప్రభుత్వం అనేటువంటి ఇట్ ఇస్ ఎ క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ ఏ పథకం అయినా, రైట్? మీరు యువతకే కదా నా ఉద్దేశం చేశారు, ఆనాడు మేము యువతకే చేసాం. కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని సక్సెస్ కావచ్చు. మేమే ఒప్పుకుంటున్నాం 11.5%, 12% వరకు రేట్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి, డీఫంక్ట్ 11-12% ఉందని చెప్పి ఆ రోజు గ్రౌండ్ అయినటువంటి వాటిలో సెలెక్ట్ అయి ఉండిపోయినటువంటి వాటిల్ని మీరు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయబోతున్నటువంటి దాంట్లో లెఫ్ట్ ఓవర్ కిందను ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి మిగిలినటువంటిది మీరు వెళ్ళండి. వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. ఆ రకమైనటువంటి హామీ, ఆ రకమైనటువంటి పరిశీలన మీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, అసలు సిఎంఈవైకి రాజీవ్ శక్తికి కంపారిజన్ అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒప్పుకుంటున్నాం సిఎంఈవై పథకం ఫెయిల్ అయింది, వాస్తవాలకు దూరంగా ఉందనే విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. అక్కడ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, సిఎంఈవై భవిష్యత్తు ఏమిటి? ఇక్కడ సిఎంఈవైకి దానికి కంపారిజన్ లేదండి. కొత్త ప్రభుత్వము కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మంచి చక్కటి స్కీము, చక్కగా ట్రైనింగ్ అయ్యి ఉన్నారని అంటున్నారు. నిజంగా అటువంటి యువత ఏవైనా గ్రూప్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం, వాళ్ళని కూడా తీసుకుంటాం. సక్సెస్ రేట్ను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండు స్కీములు కంటిన్యూ. మీకు ఏమనిపిస్తుంది ఈ దీంట్లో మాక్సిమం ఒకటే, ఎక్కడైతే ఇక్కడ స్పష్టత లేదండి, ఎక్కడైతే సిఎంఈవై వేరంటున్నారు దీనికి, దానికి పూర్తి స్పష్టత ఉంది. అసలు సిఎంఈవై లేనే లేదండి. ఇప్పుడు ఉన్నది రాజీవ్ యువశక్తి పథకం మాత్రమే రాష్ట్రంలో. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న యువతకు మేము ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే సిఎంఈవై ఇంతకుముందుకు ఏదైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమేనా, దాన్ని ఏమైనా రద్దు చేశారా? వాళ్ళు కూడా యువతనే. రాష్ట్రంలో 18 నుంచి 35 మధ్య ఉన్న యువత అందరినీ కూడా రాజీవ్ యువశక్తి పథకం కింద కన్సిడర్ చేస్తాం. ఈ పథకం కింద కన్సిడర్ చేసే దాంట్లో భాగంగా శిక్షణ పొంది నిజంగా సిఎంఈవై గ్రూప్లో సక్సెస్ఫుల్ టీమ్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు వీళ్ళు అనేటువంటి దానికి ఎక్కడ తారతమ్యానికి ఇక్కడ స్కోప్ లేదండి. సీతారాం గారు, ఇప్పుడు హరీష్ రావు గారు, ఓకే మీ బ్రాడర్ అవుట్లుక్ మేము స్వాగతం పలుకుతూనే, ఇప్పుడు 25,000 మంది ఉన్నారు. సరే, ఆ రోజు మేము సిఎంఈవైని పెట్టాం, యువతకు ఉపాధిని కల్పించాలన్నటువంటి ఆలోచనతో ట్రైనింగ్ అన్నీ చేసేసుకొని డిపాజిట్లు అన్ని కట్టి ఉన్నారు, రైట్? సిఎంఈవై ఇది కాదు, రాజీవ్ యువశక్తి గైడ్ లైన్స్ వేరంటున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళతో మీరు ప్రభుత్వం ఒక వర్క్షాప్ లాంటిది
ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు, సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు విడిచిపెట్టబడి ఉన్నారు, ఎన్నో ఆశలతో ఉన్నారు. వాళ్ళతో మీరు ఒక ఇంట్రాక్షన్ పెట్టి, ఒక వర్క్షాప్ పెట్టి, మన రాజీవ్ యువశక్తి స్కీమ్ కిందకి ఏదైతే గైడ్ లైన్స్ మీరు పెట్టారో ఆ దీంట్లో మీరు ఎందుకు కన్సిడరేషన్? అందులో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇది కండక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మేము అందరినీ వెల్కమ్ చేస్తున్నాము. అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు, దీనికి సంబంధించిన లిటరేచర్ను కూడా పెట్టడం జరిగింది. జిల్లాలో అన్ని పత్రికల ద్వారా కూడా విరిగా మేము అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ పథకం యొక్క, ఇప్పుడు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా పథకం యొక్క అన్ని స్కీమ్స్ కూడా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. అందరికీ అవకాశం కల్పిస్తాం. నిజంగా ఎవరైతే ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకొని చక్కటి స్కీమ్తో ముందుకు వస్తారో వాళ్ళందరికీ అవకాశం కల్పించబడుతుంది. కిషన్ రెడ్డి గారు, సెలక్షన్ మొరాలిటీ కూడా ఇందులో ఫైనల్ క్లారిటీ లేదండి. ఫస్ట్ టైం ఇందులో అన్అఫీషియల్ను ఈ సెలక్షన్ కమిటీలో పెడుతున్నామని చెప్పి గవర్నమెంట్ జివోలో పెట్టారు. అసలు ఎవరు ఉంటారు అందులో? అన్అఫీషియల్ అంటే కాంగ్రెస్ పార్టీ లీడరా, లేకపోతే ఎవరుంటారు? అదొకటి తేలాల్సిన అవసరం ఉంది. అంటే ఇదివరకు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, అది మానేసి ఇవాళ కాంగ్రెస్ వారికి, టీఆర్ఎస్ వారికి, వారి మిత్రపక్షాలకి ఎక్కువ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశం ఉందని మీకు అనిపిస్తుందా? స్పష్టంగా అందుకే క్లారిటీ అడుగుతున్నాను. మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. అన్అఫీషియల్ వ్యక్తి అనధికారంగా సభ్యుడు ఒకతను అఫీషియల్ కాకుండా ఉండబోతున్నాడు. అది ఎవరు ఉండబోతున్నారు? అది ఆ రకంగా అతను ఉన్నాడంటే న్యాచురల్గా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ రకంగా జరుగుతుంది. ఉదాహరణకు ఒక నేను శాసనసభ్యుడు, ఈరోజు నేను నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఈరోజు నేను ఉపాధి కల్పిస్తాను, ఈ స్కీమ్ కానీ ఆ స్కీమ్ అనేటువంటి విశ్వాసం నాకే కల్పించడం లేకపోతున్నాను. నేను గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ, లేకపోతే ఏరియాస్ తిరిగినప్పుడు కానీ యువత అంటున్నారు, సార్ నాకు ఏదైనా పని చూపించండి, ఈ బ్యాంకులో నిప్పించండి అంటే నేను నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత కూడా కనిపిస్తున్నదంటే, ఇది అందరం కూడా మరింత చర్చ జరగాల్సినటువంటి, ఈ రకమైనటువంటి వేదికల ద్వారా మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలక్షన్ కమిటీలో కూడా చాలా పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారు, సెలక్షన్కి సంబంధించి మండల్ లెవెల్లో కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుంది. మండల్ లెవెల్లో ఉండేటువంటి కమిటీలో, ఆ మండలంలో గతంలో ఏదైతే చురుకుగా పనిచేస్తున్నటువంటి యూత్ సంఘాలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఏమైనా అవార్డు విన్నర్స్ కానీ చురుకుగా పాల్గొన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో అందులో నుంచి ఒకరిని సభ్యుడిగా నియమించడం జరుగుతుంది. వారిని కూడా ఎందుకు పెడుతున్నామంటే, మరి మిగతా యువతతో కూడా వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఇతను వారితో చక్కగా కోఆర్డినేట్ చేస్తాడు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను వాళ్ళకి తెలియజేయడంలో ఉపయోగపడతాడు అనేటువంటి ఉద్దేశంతో వారిని పనికొస్తాడు. చక్కగా ఎలాగ మా పార్టీ వాళ్ళు పెట్టుకోవాలా, ఏ మౌలిక లక్ష్యాలతో స్కీమ్ పెట్టి ఏదైతే మంచి ఉద్దేశాలతో పెట్టారో అక్కడ దెబ్బతింటుంది. నిజంగా ఇప్పుడు నేను ఒక మండలంలో ఉన్నటువంటి, ఇందాక మీరే చెప్తున్నారు అధికారులు సహకరించడం లేదు, బ్యాంకర్లు సహకరించడం లేదు, మరి యువకుల పాత్ర కూడా అక్కడ ఉండాలి. ఏదో ఒక్కరు యువకులు కూడా అక్కడ ఉన్నప్పుడే మరి వాళ్ళని గైడ్ చేయాలి. సరైనటువంటి నామ్స్ అనధికారికి సంబంధించినటువంటి పెట్టాలి. ఇప్పుడు ఈ సలహా కూడా మా ప్రభుత్వంగా పెట్టింది కాదు, జిల్లా కేంద్రాల్లో అందరి నుంచి సూచనలు సలహాలు తీసుకున్నప్పుడు వారందరూ ఇచ్చిన అనధికారి. నిజంగా ఆ మండలంలో ఉంటుంది యూత్ అవార్డు ఉండాలా, యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉండాలా, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యూత్ అవార్డుని అక్కడ చురుకుగా చాలా ఏళ్లుగా, మరి ఎందుకంటే సంఘాలు ఉంటాయి, సంఘంలో రిజిస్టర్ అయ్యి ఉండి చురుకుగా పనిచేసినటువంటి ఒక యువకుడికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అదే విధంగా మేము ఒక స్టడీ గ్రూప్ ను కూడా పర్మనెంట్ గా పెట్టినాం. కొత్తగా మరి ఏ స్కీమ్లు అయితే బాగా నడుస్తాయి, ప్రభుత్వంలో ఏదైతే ఉపయోగపడుతుందనే దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్గా ఒక స్టడీ టీంను పెట్టాం. ఆ స్టడీ టీం ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ మరి ఈ గ్రూప్లకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెటింగ్ సంబంధించి కూడా ఈ రాజీవ్ యువశక్తి పథకం ద్వారా ఏవైతే ఉత్పత్తి జరుగుతున్నాయో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ అవసరాల దృష్ట్యా వీటిని ఖరీదు చేయాలి, వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నటువంటి నిబంధన కూడా పెట్టి తప్పకుండా వాటి అన్నింటిని కూడా కొనిపిస్తామని చెప్పి తెలియజేస్తారు. శ్రీకాంత్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో ఈ పథకానికి విజయవంతంగా అమలు కావాలి, మన యువజనులకి ఇది ఉపయోగపడాలి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే దీంట్లో బాగుంటుంది? వ్యూహ రచనలో అధికారుల పాత్ర కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉందండి. ఎక్స్పర్ట్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి ఫస్ట్ పాయింట్లో. సెకండ్కి వచ్చేవరకు యువతని వాళ్ళకి ఏ రంగాల పట్ల అభిరుచి ఉంది, దేంట్లో వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు అనేది కూడా అక్కడ తీసుకొని స్పష్టంగా విధానం అంటూ మనం పైనుంచి ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ సక్సెస్ అవుతుంది. సీతారాం గారు, మనీ